అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 4-5 నెలల్లో. ఎల్బీ నగర్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లున్నాయి? ఎల్బీ నగర్ నుంచి గెలవడం అంటే సరే, సుధీర్ రెడ్డి వచ్చినా ఇటు సామారంగారెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా పర్వాలేదు. ఇంకంటే మాకు కావాల్సింది ఏంటంటే, మేము ట్యాక్స్ ప్లేట్ నడుపుతాం. మేము ఇప్పుడు ఎల్బీ నగర్లో మాకు ఇంతకుముందు అడ్డ ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇటు పోయి అడ్డ లేదు, చాలా బస్సులు వేసారు, రోడ్లు బాగాలేవు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మేము నడిపే బండి ట్యాక్స్ ప్లేట్, అది 6 లక్షల పెట్టి బండి కొన్నాము. 3 నెలలకు ఒకసారి 5,800 ట్యాక్సీ రూపంలో కడుతున్నాము. సరే, ట్యాక్సీ ఇంత కడుతున్నాము, మాకు రోడ్ అన్న సౌకర్యం పెంచలేదు. మళ్ళీ ఇంకోటి దందా చేసుకుందామన్నా కానీ బస్సులు, చాలా బస్సులు వేసేసాం. చౌటుప్పలు ఎల్బినారు మేము నడుపుకుంటాము. ఇక్కడ దగ్గర 50-60 బండ్లు ఉంటాయి. కనీసం బండ్లు పెట్టుకుంటేందుకు జాగలేదు. ఒక్క బండి పెట్టుకుందామని ఆ సీఎస్ఆర్ని బతులాడుకొని ఏదో రకంలో మేము ఉంటున్నాము. ఉంటున్నాం కానీ రోడ్లు చక్కలేవు, ట్యాక్సీ కట్టుకోవాలి, రూమ్ రెంటు ఉన్న ఇద్దరు పిల్లలు స్కూళ్ళలో ఏం ఎవరు గెలిచినా ఏం లాభం అన్న? ఏ ప్రభుత్వం వచ్చినా అదే, చాలాసార్లు కూడా కంప్లైంట్ కూడా ఇట్లా చేసినాం మేము, ఇట్లా ఉంది మాకు ప్రాబ్లం ఉంది, మాకు పార్కింగ్ లేదు, బండ్లు పెట్టుకున్నాం జాగలేదు అని కూడా చాలాసార్లు అడిగినాం. సరే చూద్దాం బాబు అనే కన్నా ఉన్నారు, కానీ ఎవరు వచ్చి మాకు ఇట్లా చేసిన లేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమన్నా ట్యాక్సీ మొత్తం ఆటోలకు తీసేస్తున్నారు. మరి ట్యాక్సీ కూడా ఏం తీసేయాలి, మేము ఇంకా 1,000 రూపాయలు అదనంగా ట్యాక్సీ పెంచిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్సీ దానం లేదు మాది. 4,000 చిల్లర ఉండే, ఇప్పుడు 5,800 ట్యాక్సీ. ఏం డిమాండ్ చేస్తారు లాస్ట్ మీరు? సరే, ఏ ప్రభుత్వం ఉన్నా అని మేము కష్టపడుతున్నామన్నా, ఇళ్ళైనా కష్టపడుతున్నాం. మాకు ఏంటంటే ప్రభుత్వము సరే, కాంగ్రెస్ వచ్చినా ఏం లేదు, బీజేపీ వచ్చినా ఏం లేదు, ఇటు వచ్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చినా ఏం లేదు, కానీ మాకు అనుకూలం ఉండాలి కదా. మాకు ఏది లేదు, సపోజ్ ఏది లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, మా సొంత గరీబోళ్ళకి ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు రాలే. మేము డీడీలు కూడా కట్టినాం, మేము బంగారం తెలంగాణ కాదు. రోడ్లు చూస్తే తెలుస్తుంది బంగారం తెలంగాణ, ఏడేడ బంగారం దాచి పెడుతుందో తెలుస్తుంది. బంగారు తెలంగాణ అంటే ప్రజలకు అన్ని అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు మేము 6 లక్షల పెట్టి బండి కొన్నామన్నా, రోడ్ మీదకి వచ్చినాం, అన్ని బస్సులు కాంపిటీషన్ అయిపోయింది. 3 నెలలకు ఒకసారి ట్యాక్సీ కట్టాలి, ట్యాక్సీ ఒక్క గంట సేపు లేట్ అయినా 1,000 రూపాయలు ఫైన్, 1,500 రూపాయలు ఫైన్. ఎప్పుడు సంపాదిస్తాము? ఇంట్లో ఇల్లు ఎట్లా వెళ్తుంది? మా రూమ్ రెంట్ ఎంత? 7,000 5,500 తక్కువ లేదు. అది ఇది ఎంత బాధ ఉంది మాకు. డబుల్ బెడ్రూమ్ లేదు. ఇప్పుడు ఈడ బాధ ఉంది మనకు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పని చేసుకొని ఉండేటోనికి లాభం లేదంటావు? లేదు, పని చేసుకొని బతుకుతోళ్ళకి లాభం లేదు. వచ్చే ఎలక్షన్లల్లో ఏం డిమాండ్ ఏముందన్నా? మేము చేసే వర్క్ గురించి చెప్తాం. బయట మాకంటే ఏది లేదు. మా ఇది మాకు ట్యాక్సీ తక్కువ వేయాలి, రోడ్లు మంచిగా ఉండాలి, కంఫర్ట్. ఇప్పుడు మేము మా పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో వేద్దామన్నా అని ఫీజులు 1,00,000, ఏ స్కూల్లో వేనా అని ఫీజులు ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ అన్న. అవును, గ్యాస్ రేటు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. మంచిదే కదా బ్రో, ఇంటింటికి మంచిదే కదా. ఇప్పుడు గ్యాస్ లేని అయితే ఎవరు ఉంటాయి చేసుకోలేము. మరి 1,200 ఆయన తెచ్చిన ఆయనకు 10-30 రూపాయలు 1,200.